నిరోల్ పాట చూసారు, ఇప్పుడు ఆట చూస్తారు చూడండి. But I'm very lucky with Amla. అయ్యో పాపం, అయిందా బాగా అయిందా? 7 winner ప్రశాంత్. అప్పుడే రాత్రి ఏమేం తెలుసా అసలు అన్నపూర్ణ స్టూడియో దగ్గర? కారు వల్లే నవ్వుడేంద్ర నాయన పక్కకి. అరే అదే కదరా, అసలు ఇంత సైకో వాళ్ళు ఉన్నారా నాకు అర్థమైతలేదు. పింజి గాలరా మొత్తం తాగేసి వచ్చి కాలు కొట్టడం, అది ఇది చెయ్యి లాగేసి, చెయ్యి పట్టుకొని నన్ను లాగేసి, డోర్ లాగేసి ఇట్లంతా చేస్తా ఉన్నాడు. నాకు టెన్షన్ అయిపోయింది, భయం వేసింది. మరి చేస్తారా బిగ్ బాస్ టీమ్ వాళ్ళు పెట్టారండి, పోలీస్ వాళ్ళని పెట్టలేదు. లేదు ఒక టీమ్ వరకే పెట్టారు. నేను ఇంకా ఏదో చిన్న కార్ అనుకున్నారా నాయన, బెంజ్ కార్ కొంచెం. అదే కదా, నేను చూసిన కార్ మీద ఎక్కి డాన్సులు చేస్తారు, ఏమో చేస్తారు. అసలు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లెక్క ఇవ్వడం రా, మీకు ఎందుకు రా ఇంతగానం టాక్సిసిటీ. ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరు నిర్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము, అండ్ ఈ రోజు మన బిగ్ బాస్ ఫైనల్ అయితే అయిపోయింది. సో దానికి రియాక్ట్ అవుదాం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నిరోల్ పాట చూసారు, ఇప్పుడు ఆట చూస్తారు చూడండి. అసలు లుక్స్ చూసినావా, అసలు ఆ స్టైల్ చూసినావా, అసలు అమ్మ స్వాగ్ మొత్తం బోలే అంటే వేరే ఉంటుంది. హీరో అన్న చూసిన అందరిని ఎవరెవరో పాటలు కాదు, తన ఊరు పాట కంపోజ్ చేసి మరి అందరిని పిలుపుకొచ్చి అందరు సినిమా పాటల మీద డాన్స్ చేస్తే అన్న మాత్రం ఓ పాట రాసి డాన్స్ చేసి అందరిని తీసుకొచ్చి చూసిన. బోలే బాబుతో అందరు చూస్తారు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే, మనం మాత్రం బోలే పాటే వినాలే. ఫినాలే ఎందుకు చూస్తారు తెలుసా? ఎవరు వినేతరం చూస్తారు, కానీ మనం మాత్రం బోలే ఎంట్రీ కోసం చూస్తాం. అది ఆడందరి మధ్యలో బోలే ఉన్నాడు అంటే ఇక విన్నర్ అన్నట్టే. ఇక బోలే ఆల్రెడీ విన్నర్ రా, అయినట్టే ఇంకా బోలే ఆల్రెడీ విన్నర్. But I'm very lucky with Amla. అయ్యో పాపం, అందుకే నెక్స్ట్ జన్మ కూడా నీకు ఛాన్స్ ఇవ్వాలంటాడు. పడ్డది కరెక్ట్ గా పడ్డది అని అవుతాడు. అయిందా బాగా అయిందా? హౌస్ మేట్స్ ఎస్ ఆర్ నో అని చెప్పాలి. బోలే అర్థమైంది కదా? ఇట్లాంటి టాస్క్లు ఎందుకు ఇస్తారా అన్నకి? అన్న ఎస్ ఆర్ నో ఎప్పుడు అట్లా న్యూట్రల్ ఉంటాడు, ఎప్పుడైనా ఎవరిని ఏమంటారు బాధ పెట్టాడు, ఎవరు మనోభావాలు దెబ్బతీయడు అన్న, అందరినీ అందరినీ అందరిని హ్యాపీగా చూసుకుంటాడు. అదే కదా, బోలే మామకు ఎంటర్టైన్ చేయడం తప్ప హెల్మెట్ చేయడం తెలియదు. అది బోలే కన్ఫ్యూజన్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎస్ ఆర్ నో. బోలే అర్థమైంది కదా? నువ్వు అర్థం కాకపోయినా వాళ్ళ అభిప్రాయం మనకు అర్థం అయితే చాలు. బోలే మామని మీరు అర్థం చేసుకోవాలంటే మినిమం 5-5 చదువుతుంది ఉండాలి. మీరు బోలే మామ మీకు అర్థం కాదు, మాకు అర్థమవుతాడు. బోలే మామ అసలు వేరే లెవెల్. బోలే మామని అర్థం చేసుకోవాలంటే మినిమం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది అయినా ఆడ సగం చేస్తున్నాయి, సగం నో ఉన్నాయి, ఏదో అన్ని చేస్తున్నట్టు ఎందుకు ఆ డైలాగ్లు. ఇప్పుడు మా బోలే మామ దానికి పనిచేస్తాడు చూడు. అది అది మనకు కావాల్సింది. నేను జనానికి బాగా అర్థమైంది సార్, బయట తెలిసింది. ఏషియన్ కాలి 90 mm రాడు దింపేయండి కాలి. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు బోలే మామ గురించి అర్థమవుతుంది. అన్న అన్నీ చూడలేదు, అశ్విని ఏం పెట్టింది చూసిండు, నో పెట్టింది చాలు అన్న. నెక్స్ట్ అవార్డ్ ఇస్ గోల్డెన్ మైక్ అవార్డ్. బోలే అది యునానిమస్ గా అది అదే అంటే.
ట్రూ ఎంటర్టైనర్ రా బోలే మామ. గోల్డెన్ మైక్ కేవలం గోల్డెన్ హార్ట్ ఉన్న మన బోలే మామకు మాత్రమే. అది అది more projects are coming and we have done a song also bhole sir bhole and me we have idi huge opportunity idi adi adi amik big boss la memantaru big boss vachinandu graled opposite bhole tho video chesandiki opportunity vachindi ఇప్పుడు ఓజీల ఎందుకు తీసుకురు బోలే అన్నతో పాట బోలే అంకుల్ తో పాట వేస్తుందని ఓజీల. అరే అంకుల్ ఏంద్రా హీరో 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 అంకుల్ హీరో అంకుల్ హీరోనే మరి ఎవడది కాదన్నాడు. అవును సాయి అంకుల్ పెద్ద కామెంట్ అదే వస్తుంది. కుర్తాలు పెట్టినట్టు బ్యాండు బాజ మోగినట్టు గడియ గడియగా బరవు. ఓకే ఓకే ఏం సార్ నా ఇవాళ నా పరిస్థితి అర్థం కాకపోయినా బానే ఉంది. ఆ ఒక్క మాట అన్నారు సార్ నన్ను నువ్వు హీరో బోలే అన్నారు సార్. హీరోనే అన్న మన వీడియో విషయంలో లేదరా అంకుల్ హీరో హీరో ఎవడు కాదన్నాడు రా అంకుల్ ని హీరోనే అంకుల్ బోలే అంటే హీరో వెంటనే హీరో అంటే బోలే హీరో అంటే బోలే అనే పాట తర్వాత అయిపోతాడు బోలే ఆనందో బ్రహ్మ బాగుందో నా జన్మ. అసలు బోలే మామ ఎవరిలో ఉంటే టాప్ ఫైవ్ లాగా ఇంకెట్లా వేరే ఇన్స్ట్రుమెంట్ అదే విత్ ఇన్ కొన్ని సెకండ్స్ లానే ఎంత ఎంటర్టైన్ చేసిన అసలు అదే ఎలిమినేట్ అయినా అని కొంచెం కూడా రిగ్రెట్ లేకుండా ఇంకా వచ్చి ఎంటర్టైన్ చేసుకుని చూసినా అది తేనే కాలే బోలే ఫ్యాన్స్. వైబ్ చూసినావా మీ వేసినా కూడా వైబ్ అట్లనే ఉంటది. అరే అది తెలుసు అంకుల్ కి తెలుసు ఎట్లా వేసుకోవాలి వేసుకుంటే ఏముంటది ఆడ ఎంటర్టైన్మెంట్ వేసుకుంటే ఏముంటది ఆడ అట్లా ఇప్పుడు వేసి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు వేసుకోకూడదు అని చెప్పి అన్ని రకాలు చూపించిండు. అది ఇప్పుడు అందరిలాగా సింపుల్ చేసుకుంటే ఇప్పుడు నువ్వు పెడతావా నువ్వు అంత ఎంటర్టైన్ అవుతావు కావు కదా ఎట్లా ఎంటర్టైన్ అవుతారో బోలేకి తెలుసు అందుకే బోలే అందరిని ఎంటర్టైన్ చేయడానికి అట్లా వేసుకుంటాడు అనమాట. రవితేజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అమర్ కి ఒక బిగ్గెస్ట్ ఆఫర్ ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తే సార్ రవితేజ నెక్స్ట్ సినిమాలో రవితేజ తో పాటు యాక్ట్ చేస్తావు. వచ్చేసాను సార్. డై హార్డ్ ఫ్యాన్ అని అదే బిగ్ బాస్ కి వచ్చే ముందుకి ఇది మంచి అడ్వాంటేజ్ అయింది రవితేజ అంటే ఇప్పుడు ఫ్యాన్ అంటూ ఉంటది కదా ఎవరికైనా అట్లాంటి మూవీలో పిలిచి మరీ ఆప్షన్ ఇస్తారంటే గ్రేట్. నాకు తెలిసి అమర్ కి ఇంతగా పెద్ద అచీవ్మెంట్ ఏముండదు కప్పు కొట్టడం కన్నా ఇది ఇంకా పెద్ద అచీవ్మెంట్ దీనికి కంగ్రాక్స్ చెప్పాలి ఖచ్చితంగా. అదే కదా అది ఇప్పుడు నేను చెప్తున్నాను డెఫినెట్ చేస్తున్నావు అమర్ మనం అన్న థాంక్ యూ సో మచ్ అన్న. కానీ నువ్వు బయటకు వచ్చేస్తే సార్ నీకు రవితేజ నెక్స్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసే ఐ యామ్ గోయింగ్ టు గివ్ యు ఆన్ ఆఫర్. ఓకే సార్. ఆల్రెడీ ఆఫర్ ఇచ్చారు కదా. అదే కదా ఆల్రెడీ రవితేజ చెప్పేసాను కదా నెక్స్ట్ మూవీలో వేస్తున్నాను మళ్ళీ. అదే కదా స్క్రిప్ట్ అనుకుర్రా ఇట్లా వచ్చి రవితేజ ఆడుతాడు నువ్వు అప్పుడు గేట్ వరకు వచ్చి నించాలి ఇదంతా కాలే కదా అప్పుడే రవితేజ ఓకే ప్రోమోలా కావాలి కదా ప్రోమోలా యాక్చువల్లీ ఎడిటర్ అది ముందు పెట్టి తర్వాత పెట్టాల్సింది ఫస్ట్ ఫైనల్ ఫినాలే తెలుసా అసలు ఇది అంటే ఇది రవితేజ అన్నాడు అప్పుడు రవితేజ కన్ఫర్మ్ చేసిండు కానీ నాగార్జున కన్ఫర్మ్ చేయలేదు మన ఫ్లోపర్స్ వరస్ట్ వరస్తుంది అది కాదురా మరి సింపుల్ గా అసలు గెస్ట్ లేదు ఒక సస్పెన్స్ లేదు ఏం లేదు చాలా సింపుల్ గా ఏదో చేసేయాలి ఏదో అయిపోవాలి అన్నట్టు అయిపోవట్టు తెలుసా ఈసారి మహేష్ బాబు కనిపించండి అన్నాడు ఏమేంద్రా అవన్నీ అదే అప్పుడు గుర్తుంది అప్పుడు చిరంజీవి వచ్చినప్పుడు అయితే ఇంత ఎలివేషన్ ఉండే నిజంగా అది వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది గెలిచి ఇంత ఇప్పుడు ఎట్లా అంటే ఏదో ఇష్టం లేనట్టే చేసినట్టు అనిపించింది చూస్తే మళ్ళీ ఇంకోటి కూడా తెలుసా అంటే అది ఎట్లా మన తెలుగులో సక్సెస్ అయ్యిందని చెప్పలేడు కదా ఈసారి అయితే ఇండియా వైడ్ గా టాప్ వన్ షో మనదే అనుకోవాలి అది బోలేమామ హౌస్ లో ఉంటే అని అనుకోవచ్చు కానీ బోలేమామ విన్నర్ అయి ఉంటే ఖచ్చితంగా ఏలియన్స్ వచ్చేది ముందే ప్లానెట్ స్టార్ అదే సీజన్ 7 విన్నర్
ప్రశాంత్ అప్పుడే అరే ఎంత సింపుల్ గా రాసారు ఒక అప్పుడు ఏమంటారు టెన్షన్ లేదు ఏం లేదు అదే కదా అదే బిగ్ బాస్ 4 లా అప్పుడు ఏమంటారు మన అభిజిత్ మళ్ళీ అఖిల్ ఉన్నప్పుడు అయితే లిటరల్ గా అసలు ఇట్లా ఇప్పుడు లేపాలని వద్ద నా వల్ల రెండు మూడు సార్లు చేసిండి ఇట్లా యాక్షన్ టెన్ లెక్క పెట్టిండే మళ్ళా అదే అసలు ఇక్కడ ఏదో రైట్ ఏదో ఓకే రైట్ వెళ్ళిపో ఇక అయిపోయింది అన్నట్టుంది అది అసలు ఇక తెలిసిందే లే అందరికి అని చెప్పి ఇక ఓ ఇక నువ్వు అని చెప్పి పంపించండి అయ్యో కానీ డిబేట్ లో మనం అన్నట్టే అయింది ప్రశాంత్ గెలుస్తాడన్న ప్రశాంతే గెలిచాడు ప్రశాంత్ ఒకటే కాదు ఆల్రెడీ నేను చెప్పిన టాప్ 3 కంటెస్టెంట్ ఎవరు ఉంటారు అని చెప్పి టాప్ 1 ప్రశాంత్ సెకండ్ అమర్దీప్ థర్డ్ శివాజీ నేను ఆల్రెడీ చెప్తా వినర్ నేను చెప్పలే నేను చెప్పలే ఇప్పుడైనా అర్థం చేసుకోండి మా రెడ్డి 24/7 చూస్తాడు బిగ్ బాస్ అది ఇవాళ బిగ్ బాస్ విజేత ఇస్ పల్లవి ప్రశాంత్ ఇది చరిత్ర రాజు పెట్టుకునే ఏదో అంటారు అది అది అదే అది అదే అదే మనం 105 డేస్ నుండి వెయిట్ చేస్తాం ఇప్పుడెప్పుడు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అని చెప్పి సో ఫైనల్లీ మా పల్లవి ప్రశాంత్ విన్నాడు కంగ్రాట్స్ హార్ట్లీ కంగ్రాట్స్ పల్లవి ప్రశాంత్ అదే ముందు చెప్పినట్టే డిజర్వింగ్ క్యాండిడేట్ ఎస్ కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ ఎస్ ఎస్ అండ్ అమర్కి టాప్ 5 అందరికీ కంగ్రాట్స్ చెప్పాలండి యా టాప్ 5 కాదు టాప్ 6 టాప్ 6 సారీ సారీ మై బ్యాడ్ ఫైనల్ వరకు వచ్చారంటే టాప్ 6 అందరు విన్నర్స్ యాక్చువల్లీ చెప్పాలండి ఇంకా అందరికి తెలిసిందే మా ఫేవరెట్ కంటెస్టెంట్ బోలేమామ అని చెప్పి కానీ బోలేమామ తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే నైని పవని అంటే లైక్ 1 వీక్లోనే లైక్ మిలియన్స్ అంటే లైక్ మిలియన్స్ అని కాదు అని చాలా మంది హార్ట్స్ గెలుచుకొని వెళ్ళిపోయింది 1 వీక్లోనే చాలా మంచి గేమ్ ప్లే ఉండే లిటరలీ లైక్ ఐ లైక్ హర్ అంటే గేమ్ ఐమ్ గేమ్ సో ఇప్పుడు బిగ్ బాస్ విన్నయ్యారు అంతా బాగుంది కాకపోతే ప్రశాంత్ విన్నయ్యండి అంతా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ బాగానే ఉంటాడు కంటెస్టెంట్స్ అందరు కాకపోతే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి ఇట్లా కొట్లాడుకోవద్దు కానీ ఏం చేయ నిన్న రాత్రి ఏమేమి తెలుసా అసలు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక్కసారి అది పెట్టండి చూద్దాం కారు వల్లే నవ్వుడేంద్రా నాయన పక్కకి అరే అదే కదరా అసలు ఇంత సైకో వాళ్ళు ఉన్నారా నాకు అర్థమైతలేదు క్రింజి గాలరా మొత్తం తాగేసి వచ్చి కాలువ కొట్టడం అది ఇది వాళ్ళందరూ బాగానే ఉంటారు కంటెస్టెంట్స్ అందరు మంచి పార్టీ చేసుకుంటా అంతా వీళ్ళకి ఏం అవసరం నాకు అర్థం కాదు ఇట్లా వాళ్ళు విన్ అయ్యారు టాప్ 5 వచ్చారు సెలబ్రేట్ చేసుకోకుండా ఎందుకు ఇదంతా అర్థం కాదు ఇప్పుడు సపోజ్ క్రౌడ్ ఎక్కువయ్యి వాళ్ళు కలవాలనుకుని సడన్ గా యాక్సిడెంటల్ గా జరిగితే అది వేరే ఉంటది కావాలని చెప్పి పలగొట్టిరు అది అవును పగలగొట్టి మరి నవ్వుతున్నారు చూడు అబ్బా పగలగొట్టి ఆని బూతులు తిడుతున్నారు అమర్ గాని అది కదా దానిలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అందరు ఉన్నారు ఇంకా కార్ లో అది ఓకే ఇప్పుడు ఎవరున్నా ఏమున్నా ఒకటే ఏంటంటే షో అది షో షోలానే చూడాలి అది బిగ్ బాస్ వరకే చూడాలి కానీ దాని బయట మరి ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు లిటరల్ గా ఎట్లా క్రింజ్ తయారవుతారు అంటే జనాలు అసలు అరే కాదురా బస్సులు వాళ్ళే కూడా ఆయన ఆర్టీసీ బస్సులు ఏమన్నాయిరా మిమ్మల్ని నాట్ ఓన్లీ అమర్దీప్ కార్ అశ్విని కార్ ఇంకా గీతారు గీత్రాయల్ కార్ వాళ్ళేం చేసిర్రా అసలు పాపం అశ్విని అయితే కొత్త కార్ రా అసలు ఇంకా ఇన్ని రోజులు లోపల ఎవరిని కలవకుండా ఉండి బయటికి రాగానే ఇట్లాంటి ఫేస్ చేస్తే అసలు చాలా బాధ ఉంటది అదే కదా వాళ్ళు వేరే ఎక్స్పెక్టేషన్స్ కూడా వస్తారు కదా బయటికి సడన్ గా ఇంత గలీజ్ చేస్తే బట్ ఆయన కూడా అమర్ పాజిటివ్ గానే తీసుకుంటాడు చిన్నపిల్ల వాళ్ళకి నాకు తెలిసి అయితే అమర్ అనుకుంటున్నాం కానీ చూడాలి పాజిటివ్ గానే తీసుకుంటాడు అమర్ నెగిటివ్ గానే తీసుకోడు అండ్ అమర్ కావాల్సింది ఏంది అసలు రైతే మూవీలో యాక్ట్ చేయడం దొరికేసింది అయిపోయింది అందరు బాగానే ఉంటారు రా ఇప్పుడు వాళ్ళందరు చూడు ఇప్పుడు 1 వీక్లో ఇప్పుడు ఇదంతా ఇది అయింది కదా 1 వీక్ వాళ్ళందరూ పార్టీ చేసుకునేది మళ్ళీ అమర్ ప్రశాంత్ వాళ్ళ ఇంటికి పోయేది 1 వీక్ కూడా అవసరం లేదు నామినేషన్ లో గొడవ పడితే ఆ రోజు నైటే మంచిగా కలిసి ఉంటారు అందరు అంత పాజిటివిటీగా అందరూ అందరు మంచిగా ఉంటే వీళ్ళకి ఏమైందో మధ్యలో మొత్తం అట్లా టాక్సిక్ గాలి అంతా తాగేసి వచ్చి చేస్తుంటారు రా అంతా అవల పుక్కలు వీళ్ళంతా దిష్టి గాలు అదే తాగి ఏది పడతా అని మైక్ ల ముంగట చెయ్యి లాగేసి చెయ్యి పట్టుకొని నన్ను లాగేసి డోర్ లాగేసి ఇట్లంతా చేస్తా ఉన్నారు నాకు టెన్షన్ అయిపోయింది భయం వేసింది అర్థం కాలేదు ఇంకా నేను ఫాస్ట్ గా అసలు మరి ఇట్లా చేస్తారా పాపం ఆమె ఏం చేసిందన్నరా
అదే కదా, ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ యాక్చువల్గా. పాప మామ ఇంకా టెన్షన్ లో ఉంది వాళ్ళ డాడీ హాస్పిటల్ ఉన్నాడు అని చెప్పి. ఆ క్వశ్చన్లు అన్నీ ఆమె అడిగేది అయితే కాదు, అదంతా స్క్రిప్టెడ్ ఉంటది. క్వశ్చన్ అడిగినప్పుడు ఏమైంది చెప్పు, ఆమె హోస్ట్ హోస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆమె ఏం చేసింది అని చెప్పి ఇప్పుడు ఆమె అడగడము. అసలు ఇదంతా యాక్చువల్ గా కావాలని ఏదో ఎవడో తాగేసి ఏదో చేయడం అని చెప్పి అంతే, జస్ట్ అటెన్షన్ సీకర్స్ ఇల్లంతా. అరే కాదురా, వీళ్ళంతా వీడ్ బ్యాచ్ ఇదంతా. ఏం చేస్తారంటే ఒకడు ఒకడు ఎవడో తీట పని చేసిరు అనుకో, అందరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అందరు అది చేస్తుంటారు. పక్కన సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ఇది చేస్తుంటారు తీట వాళ్ళందరూ. అవును అది అరే దానం రా, ఇది మన తెలుగులో అయితే ఎప్పుడు చూడలేదు అరే ఇట్లా ఇంత దానంగా. అదే మనం కూడా ఎన్ని ఫన్నీ వీడియోస్ పెట్టినా దాంట్లో ఫన్ చూడరు, నెగిటివిటీ చూసి నెగిటివ్ తీసుకుంటారు పాయింట్లు తప్ప. అదే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లెక్క చూడండి రా, మీకు ఎందుకు రా ఇంత టాక్సిసిటీ. అంతే క్రింజ్ తెలుసు కదా ఎట్లుంటారు. మేము ఎవరు శివాజీ కూడా యాంటీ కాదు. ఆ శివాజీ ఈజ్ గుడ్, ఏమంటారు, ఒక మంచి మనిషి, కాకపోతే ఆయన గేమ్ ప్లేనే కొంచెం కన్నింగ్ ఉండే, అది మేము చెప్పింది. అది మీకు అర్థం కాలేదు. చూస్తే ఎంత మంది జనాలు అంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు పెట్టారండి, పోలీస్ వాళ్ళని పెట్టలేదు, ఒక లైన్ వరకే పెట్టారు. నేను ఇంకా ఏదో చిన్న కార్ అనుకున్నారా నాయన, బెంజ్ కార్ కొచ్చారు పాపం. అది ఇంకా కొత్త కార్ లాగా ఉంది, కొత్త కారే రా అది. చెప్పలే తీటగలరా, ఒక చూసి దొరికిన వాళ్ళ దొరికినట్టు అలగొట్టినట్టు తీటగలరా నాయన. అసలు నేను చూసిన కార్ మీద ఎక్కి డాన్సులు చేస్తారు, ఏమో చేస్తారు అసలు. అదే ఇప్పుడు అంతా వాళ్ళు చేసిన పనికి కదా వానికి పాపం అట్లయింది. ఎవరో కూడా మాకు తెలియదు యాక్చువల్గా, ఎవరన్నా కానీ అది వాళ్ళు చేసిరంటే వాళ్ళు చేసి వీని పేరు చెప్తారు కదా, ఎవరైతే వాళ్ళు చేసి వీని పేరు చెప్తారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు పంపించేది కూడా ప్రశాంత్ సేఫ్టీ కోసమే పంపిస్తారు చెప్పాలంటే. చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఒక గేమ్ షోని గేమ్ షో లాగానే చూడండి, సో దాన్ని సీరియస్ గా తీసుకొని ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని హర్ట్ చేయడం గానీ మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడం గానీ ఇలాంటివి చేయకండి. అసలు కంటెస్టెంట్స్ మాత్రం వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, నెక్స్ట్ వన్ వీక్ లో మళ్ళీ పార్టీ చేసుకుని వాళ్ళు పిక్స్ బానే పెడతారు. ఫ్యాన్స్ మాత్రం మీరు ఇలా చేయకండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో చక్కటి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు సెలవు.